హాయ్ అండి, నమస్తే. ఇది తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ఇది ఎక్కడంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇది మేము ఎప్పుడు వెళ్ళామంటే లాస్ట్ మొన్న సండే కాక అంతకుముందు సండే మా అమ్మ వాళ్ళ ఊరిది రాజమండ్రి కదా, అక్కడ మాకు ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళాము. అయితే మాకు సండే నైట్కి వెళ్ళడానికి అవ్వక మండే నైట్కి కదా వెళ్తామని చెప్పేసి, అయితే మండే అంతా ఖాళీగా ఉన్నాం కదా, చుట్టుప్రక్కల ఏవైనా టెంపుల్కి వెళ్దామని అలా వెళ్ళాం అన్నమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 15 km అయితే వస్తుంది. అయితే ఇది రాజమండ్రి మెయిన్ రాజమండ్రి టౌన్ నుంచి అయితే మాత్రం 40 km వస్తుందండి. ఇది గోకవరం మండలానికి చెందినది అన్నమాట. చాలా పురాతనమైన గుడి అండి ఇది. ఇది స్వామివారి ఎడమ పాదం మోపిన చోటు అన్నమాట ఇది. అయితే టెంపుల్ కట్టడం అయితే మాత్రం 1950లో అయితే మాత్రం కట్టారట. ఇక్కడ స్వామివారి పాదం ఎడమ పాదం మోపారు కదా, అది కూడా ఉంది, చూపిస్తాను. ఇది టెంపుల్ అయితే మాత్రం చాలా పురాతనమైనది. ఇలాంటి దేవస్థానాలకు మాత్రం వెళ్తూ ఉండాలండి. కానీ కార్తీక మాసంలో అయితే మాత్రం అసలు ఖాళీ లేదట, ఎప్పుడు ఖాళీగా ఉండదట. ఇది స్థల పురాణం అండి. అంటే స్వామివారి ఎడమ కాలు మోపడానికి అసలు ఇక్కడికి రావడానికి అది ఇక్కడ ఉందన్నమాట. అలాగే ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. చూసారా, టెంపుల్ అయితే మాత్రం ఇక్కడ పైన నుంచి చాలా విశాలంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ తాబేళ్ళకి బెండకాయలు ఆహారంగా వేస్తున్నారండి. ఇదైతే నేను ఎక్కడ చూడలేదు. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, ఈ టెంపుల్కి అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అది కూడా మనకి ఎక్కువ తాబేళ్ళు అనేసరికి ఎక్కువ వాటర్లోనే కదా ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ వాటర్లో ఉండవట. అంటే తాబేళ్ళు కూడా రకాలు ఉంటాయేమో. వీటికైతే మాత్రం బెండకాయలు మేత అయితే వేస్తున్నారు. కిందన కూడా రాశారు బెండకాయలు పట్టుకెళ్ళి అది ఒక ప్రసాదంగా వేయమని చెప్పేసి. అయితే టెంపుల్ లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్. తర్వాత మేము ఈ టెంపుల్ నుంచి ఇలాగా ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి చూసారు కదా మెట్లు ఉంటాయి కిందకి, అదే స్వామివారి ఎడమ పాదం మోపిన ప్లేస్ అన్నమాట. చూడండి, ఇక్కడ కోనేరు కూడా ఉందన్నమాట. అలాగే ఈ తంటికొండను అయితే వెంకటగిరి అని కూడా పిలుస్తారండి. మనకి వెంకటేశ్వర స్వామి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే 7 శనివారాలు కదా. ఇక్కడ కూడా అలాగే 7 శనివారాలు దర్శనం చేసుకుంటే తీరని కోరికలు కూడా తీర్చుతాడని చెప్పేసి ఇక్కడ ప్రసిద్ధి అండి. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే అవుతుందంట. అలాగే భక్తులు కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటారట. అసలు ఖాళీ ఉండదండి ఇక్కడ. మేము వచ్చింది మండే అండి, అది కార్తీక మాసంలో అయితే అసలు ప్రతి వారం కూడా ఖాళీగా ఉండేది కదట, బాగా వచ్చారని చెప్పేసి ఇక్కడ అందరూ అంటున్నారు. మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా, అంటే అంత ఎక్కువ మంది రాలేదు, ఒక 20 మంది వరకు భక్తులు వచ్చి ఉంటారు. మేము వెళ్ళిన టైంలో అయితే మేము మార్నింగ్ టైంలోనే వెళ్ళాం. అలాగే మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము టిఫిన్ కూడా ఇక్కడ తెచ్చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే మేము టెంపుల్ పైన అయితే చేసాం. చాలా విశాలంగా ఉంది కదా, ఇక్కడైతే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. అలాగే ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి, ఆంజనేయ స్వామివారి టెంపుల్. దాని పైనుంచి అలాగా పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అప్పుడు దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇది స్వామివారికి ఉత్సవాలు జరిపినప్పుడు కానీ స్వామివారిని ఊరేగిస్తారు కదా అదన్నమాట. ఇక్కడైతే మాత్రం టెంపుల్ పైనుంచి కిందకి వ్యూ చూస్తుంటే మాత్రం ఎంతో చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎంత బాగుందంటే మరి మనకి సన్రైజ్ కానీ సన్సెట్ టైంలో కానీ మనం వచ్చుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే ఇదొక టూరిస్ట్ ప్లేస్లా కూడా ఉందన్నమాట. ఒక టెంపుల్ ఇంకా రెండు విధాలుగా ఉన్నది. చాలా చాలా బాగుందండి. చాలా ఖాళీగా ఉంది కాబట్టి మాకు చాలా ఫ్రీగా అయింది. దర్శనం చేసుకొని ఇక్కడ టిఫిన్ చేసి మేము కాసేపు ఒక 1 అవర్ పాటు ఇక్కడ స్పెండ్ చేసాం. పిల్లలు కూడా విశాలంగా ఉందని చెప్పి బాగా ఆడుకున్నారు. అలాగే ఇక్కడ కళ్యాణాలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బోర్డు చూపించేసి స్వామివారి సన్నిధిలో జరిగే ప్రత్యేకమైన పూజలు అవి ఏవైతే ఉంటాయో అవన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. కిందన కళ్యాణ కట్ట కూడా ఉందండి, అంటే తలనీలాలు ఇస్తారు కదా అది ఉంది. ఇంకా బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడైతే మాత్రం.
వచ్చిన వ్యక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అంత ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయండి. అలాగే ఈ కొండ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. మెట్లు అయితే మాత్రం ఒక 200 పైనే ఉండొచ్చు మెట్లు అయితే, మేము కౌంట్ చేయలేదు కానీ. అలాగే దీనికి మనకి రోడ్డు మెట్లే కాకుండా రోడ్డు దారి కూడా ఉందండి. అంటే వెహికల్స్ ఏమైనా రావడానికి కూడా బాగానే ఉంది. ఆ వెహికల్ వచ్చిన తర్వాత మనం ఒక 30-40 మెట్ల వరకు ఎక్కాల అంతే పైకి అయితే మాత్రం. కానీ చాలా బాగుంటుందండి. అలాగే చాలామంది ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకోవడానికి మెట్ల పూజ, పసుపు కుంకాలతో కానీ, దీపాలతో కానీ, హారతో కానీ, మనకి అక్కడ తిరుపతిలో అయితే ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతాయండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.